ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం న్యాయం చేయాలని కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి తెలిపారు. సీఎం కేసీఆర్ పట్టుదలకు పోకుండా ఇప్పటికైనా సమస్యను పరిష్కరించి ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలను నివారించాలని ఆమె పేర్కొన్నారు. లేకపోతే హనుమంతుడు లంకా దహనం చేసినట్టుగా మంత్రి పువ్వాడ అజయ్ కారణంగా అగ్గిరాజుకొని ప్రభుత్వం పతనం కాక తప్పదని హెచ్చరించారు. చేతులారా కొరివుతో తలగొరుక్కునే విధానం మీరు అవలంబిస్తున్నారు. కొండ దిగిరండి కేసీఆర్. నువ్వు ఎవరినైతే దాటి పైకి వెళ్ళావో వాళ్లే మీకు తగులుతారు కిందికి వచ్చేటప్పుడు. ఈ ప్రజాస్వామ్యాన్ని చనిపోయింది ఒక్క శ్రీనివాసరెడ్డి గారు కాదు. మీ కానిస్టేబుల్స్ ఆత్మహత్యలు చేసుకుంటూ మీ చుట్టూతోనే ముసురుతూ ఉండగా మీ కానిస్టేబుల్స్ ఈ వైరస్ని తప్పించుకోవాలంటే, ఈ టీఆర్ఎస్ అనే వైరస్ని తప్పించుకోవాలంటే మనం ఎంతో శ్రమ పడాలి. డెంగూకి చికెన్ గున్యాకి సొల్యూషన్ ఉంది, టీఆర్ఎస్ జ్వరానికి మరొక సొల్యూషన్ ఏర్పాటు చేసుకోవాలి, ఒక కొత్త ఇమ్యూనైజేషన్ మనం తెచ్చుకోవాలి. ఈ విధంగా ప్రజల్ని ఎన్ని రోజులని మీరు నోరు మూపిస్తారు? అసెంబ్లీలో మీరు కొనుక్కున్న ఎమ్మెల్యేలు సరిపోయారు, కానీ మేము అమ్ముడుపోం కదా. మిమ్మల్ని పలకరించడానికి మేము ప్రయత్నించాము, మీ అబ్బాయి గారిని పలకరించడానికి ప్రయత్నించాము, నా దగ్గర ప్రూఫ్ ఉంది. ఈ విధంగా రాష్ట్రాన్ని నాశనం చేసి ఇటు రైతులకి పెసలు రేటు లేదు, ఎక్కడా కూడా పెసలు పండించుకున్న రైతు నాశనం అయిపోయాడు. మీరు మార్క్ఫెడ్తో మాట్లాడేది కొనిపించే విధానాలు అవలంబించండి.